సమాజంలో మన చుట్టూ ఎంతోమంది ఒంటరి మహిళలను చూస్తూనే ఉంటాం. అయితే వారిలో గృహహింసకు బలైపోయిన మహిళలే ఎక్కువగా ఉంటారు. అటువంటి మహిళలు వారి భర్త వదిలేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక వారి జీవితాన్ని ఎలా గడపాలో తోచక ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెంకాడు. వారిలో చంటి బిడ్డలతో దిక్కు తోచని నిస్సహాయ స్థితిలో ఉండే మహిళలు కూడా ఉంటారు. కానీ వారందరిలో కేవలం కొంతమంది మాత్రమే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎవరి కోసమో ఎదురు చూడకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి వారి జీవితాలను వారే బాగు చేసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా ఈకోవకు చెందినవారే. ఒక చంటి బిడ్డకు తల్లి అయి ఉండి కూడా తన బిడ్డను ఎత్తుకొని మరీ జీవనోపాధి కోసం మాట నడుపుతోంది. రాజస్థాన్కు చెందిన ఈ మహిళ పేరు హేమలత కుష్వాహ. ఈ మహిళను జైపూర్ తొలి మహిళ ఆటో డ్రైవర్ అని అంటూ ఉంటారు. అయితే మనం ఇప్పటి వరకు బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పనిని ఎంచుకునే ఆడవారిని చూసే ఉంటాం. కానీ ఈ మహిళకు ఓ చంటి బిడ్డ ఉన్నా సరే ఎందుకు ఈ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని ఈ క్రమంలో భర్తతో పాటు తోటి ఆటో డ్రైవర్ల నుంచి ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తాజాగా మీడియాతో పంచుకున్నారు. 2012 తన భర్త ఆమెను తీవ్రంగా కొట్టి మొదటి అంతస్తు నుంచి కిందకి తోసేశాడని, అప్పుడు తీవ్రంగా గాయపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన భర్తపై కేసు పెట్టానని, అది ఇప్పటికీ నడుస్తూనే ఉందని ఆమె వెల్లడించారు. అయితే ఆమె భర్త తన దగ్గరకు మళ్ళీ తిరిగి రాలేదని, దీంతో 7.5 బిడ్డతో ఒంటరి మహిళగా మిగిలిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకోవడం కోసం ఆటో నడపడం మొదలుపెట్టానని తెలిపారు. ఈ క్రమంలో ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని, తోటి ఆటో డ్రైవర్లు తనకు ఏమాత్రం సహకరించకపోగా ఇబ్బందులకు గురి చేసేవారని తెలిపింది. తన ఆటో హెడ్లైట్స్ పగలగొట్టేవారని, రాత్రి వేళల్లో అలానే డ్రైవ్ చేసేదాన్నని ఆమె చెప్పుకొచ్చింది. అక్కడున్న 40,000 మంది ఆటో డ్రైవర్లలో ఆమె ఒక్కతే మహిళా ఆటో డ్రైవర్. దీంతో ఆమెను ఇబ్బందులకు గురి చేసేవారని ఆమె వాపోయింది. ఈ రోజుకి కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమె మరొక పెళ్లి చేసుకున్నానని, కానీ ఆ సమయంలో గర్భవతిగా ఉన్నప్పుడు తనకు ఎవరూ సహాయం చేయలేదని భావోద్వేగానికి గురైంది. తన భర్తకు కూడా ఆటో నడపడం రాదని, దీంతో ప్రసవానికి వెళ్ళేటప్పుడు కూడా తానే ఆటో నడుపుకుంటూ వెళ్ళానని ఆమె తెలిపింది. ఆటో నడపడం ఎప్పటికీ ఆపనని, ఆటో డ్రైవింగ్ ద్వారానే తనకు గుర్తింపు లభించిందని, జైపూర్ తొలి ఆటో మహిళా డ్రైవర్గా తనకున్న గుర్తింపును వదులుకోనని హేమలత చెప్పుకొచ్చింది. ఏదేమైనా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అవమానాలు ఎదురైనా, తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎటువంటి సహాయం చేయకపోయినా ధైర్యంగా ముందుకు సాగుతుంది హేమలత. ఈ కథ మన మధ్యనే జీవితాన్ని నడుపుతున్న ఓ మహిళ గాథ. ఈ మహిళ కథ ఎంతోమంది నిస్సహాయతగా మిగిలిపోయిన మహిళలకు ఆదర్శం. మరి ఒంటరిగా పోరాడుతున్న ఈ మహిళపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.